దీని రాజకీయవేత్తలు ఏంటంటే సోషల్ మీడియాలో ఏంటంటే రూమర్ గా దీని ఏమీ లేదు ఎవరో ఎవరో ఉన్నట్లుగా రాజకీయ పరంగా ఎవరో ఉన్నట్లు కానీ దీన్ని మా గ్రామం విషయాన్ని రాజకీయ పరంగా చేయాలని చూస్తున్నారు దీంట్లో ఎవరి ప్రమేయం లేదు ఉన్నదల్లా ఆ అమ్మాయి అచ్చిన బుక్కేపర ఆ అమ్మాయి తీసుకుని ఆ అమ్మాయి వాడుకుంది ఆ అమ్మాయి ఏదో కడుపులో నొప్పితో హాస్పిటల్ జాయిన్ అయితే దీన్ని వాళ్ళు ఏంటంటే అవకాశంగా తీసుకుని వేరే రాజకీయవేత్తలు వాళ్ళు వేరే రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని పెద్ద చేసి పెద్ద ఇష్యూ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు దీంట్లో ఆ అమ్మాయి తప్పితే వేరే వాళ్ళది ఎవరి ప్రమేయం లేదు ఆ అమ్మాయి ఒప్పుకుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు ఆ అమ్మాయి కడతాను ఒప్పుకుంది ఇది మా ఎస్సీలది కాబట్టి మేమే పరిష్కరించుకుంటాం మేమే చూసుకుంటాం మేమే పరిష్కరించుకుంటాం దీన్ని పెద్ద చేయడానికి వేరే వాళ్ళు వేరే రాజకీయవేత్తలు వచ్చి వేరే రకంగా చేయాలని చూస్తున్నారు ఆ అమ్మాయి తప్పుంది ఆ అమ్మాయి తీసుకుంది వాడుకుంది ఆ అమ్మాయి కడతానని చెప్పి ఆ అమ్మాయి ఒప్పుకుంది దీంట్లో పరిమళ కుమారి గారికి ఎటువంటి ప్రమేయం లేదు మా వ్యూ ప్రశాంత్ గారు పరిమళ కుమారి గారు ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు మేమిచ్చిందల్లా బుక్ కీపర్ కి అప్పచెప్పాము ఆవిడ మీద నమ్మకంతో మేము ఆవిడకి అప్పచెప్పాము ఆవిడకి అందించాం ఆవిడకి ఇస్తే ఆవిడ ప్రతి నెల ఆవిడ రికవరీ చేసి ఆవిడ డబ్బులు జమ చేస్తున్నా మేము అనుకున్నాం గానీ ఆ అమ్మాయి ఇలా చేసిందని మాకు తెలియదు మన సీసీ మేడం గారు చెప్పబట్టి మాకు తెలిసింది దాన్ని బట్టి మేము అడిగితే అమ్మాయి కడతానే పూర్తిగా కడతా మాదే అంగీకారం అని చెప్పి అమ్మాయి చెప్పిందండి దీంట్లో ఎవరి ప్రమేయం లేదు ఒకసారి ఇక్కడ అక్కడ గుడి కాడకు పిలిచి అడిగాము అడిగినప్పుడు ముందు మాకు సమాధానం చెప్పలేదు మేము వచ్చి వివో ప్రెసిడెంట్ గారిని అడిగాం ఆమె స్లిప్పులను తీసుకొచ్చి బ్యాంకులో ఆ అమ్మాయి ఇచ్చిన స్లిప్పులు తీసుకొచ్చి మాకు చూపించింది దానిలో ఒక్కడు కూడా బ్యాంకులో జమ అయినట్లేదు దాంట్లో బ్యాంకు ముద్ర లేదు ముద్ర లేకపోయేప్పటికీ ఇదేంటంటే ఆ అమ్మాయి ఆళ్ళ గ్రూప్ది కాకుండా మాది శ్రీనిధి కూడా రసీదులు ఆ అమ్మాయి రాసి ఇంటి కాడ రాసి తీసుకొచ్చి ఇంక ఇచ్చేసింది ఇంక కొంచెం చదువు లేకపోవటం వలన ఆమె చూసుకోలేదు ఈ బ్యాంకు ముద్ర ఉండాలన్న సంగతి ఆమెకు తెలియదు తెలియటం వలన లోన పెట్టేసింది అలా ఇలా అది 2019 నుంచి ఇలా ఒక నెలడిసి నెల అవుతుంది కానీ ఒకేసారి తీసుకున్న డబ్బులు కాదు ఇది ఒక నెల వేసి రెండో నెల మానేసింది అది మళ్ళీ కొంచెం డబ్బులు వేయటం సిసి గారు అక్కడ ఏమో మీ నుంచి రికవర్ రాలేనప్పుడు కొంచెం వేయటం వలన మాకైతే తెలియలేదు ఇది అడిగినప్పుడు కడతానంది అన్నాక మళ్ళీ ఇది రాజకీయం ఇలా హాస్పిటల్లో చేరి రాజకీయం గట్ట చేయటం కూడా అది కరెక్ట్ కాదు మంచి పద్ధతి కాదు కడతానన్నప్పుడు కట్టితే ఈ ప్రాబ్లంలన్నీ ఉండేవి కాదు అంత భయపడాల్సిన అవసరం లేదు అన్నింటి సభ్యులు కూడా ముగ్గురు కూడా సంతకం పెట్టారు మేము కడతామని చెప్పి 7,25,000 కడతామని చెప్పి ముగ్గురు సభ్యులు వాళ్ళ అత్త వాళ్ళ భర్త గారు ఆ అమ్మాయి సంతకం పెట్టినాక కూడా ఇలా చేసి ఇలా రాజకీయ పరంగా చేయటం కరెక్ట్ కాదు కరెక్ట్ కడతానని చెప్పింది సువర్ణ గ్రూప్ అండి సువర్ణ గ్రూప్ అయితే మా గ్రూప్ లో డబ్బులు తినేసిందండి వచ్చిన అన్న అమ్మాయి మాకు కడతానందండి కడతానన్న తర్వాత వేరే వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళతో ఇలా తినేసాడు పలానా మనిషి అని చెప్తుందండి ఎవరు తిన్నారు ఏంటంటే ఎవరైతే పేరు బయటకు ఎట్టుకోకుండా స్వర్ణ అన్న అమ్మాయికి గరువు మీద అమ్మాయితో ఫోన్లో మాట్లాడిందండి వాళ్ళిద్దరికి కలెక్షన్ బాగా ఉందండి ఏమి తరపున ఏమి తిందా ఆమె తిందా అసలు ఎవరు తిన్నారో మాకు తెలుపుతుల్లా ఆమె అట్లా చెప్తూ ఎంత పద్ధతో ఆలోచించండి నిన్న వచ్చిన వాళ్ళ గురించి కూడా మేము పైనుంచి వచ్చిన వాళ్ళు బుర్రజలతో కానీ మా మీదకి వచ్చారు వాళ్ళ గురించి కూడా ఆ అమ్మాయి గురించి కూడా నేను మాట్లాడాను.